అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 53 ఎపిసోడ్ నుంచి ఒకే టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. ఓ రకంగా చెప్పాలంటే విగ్రహారాధన మీదే. ఇది 54 టాపిక్. కారణం ఏంటంటే పత్రి గారు విగ్రహారాధన కాదు ఆత్మారాధన చెయ్యాలి అని చెప్పి చెప్పారు. కారణం ఏంటంటే లోకంలో ఆత్మ గురించి ఎవరికి అవగాహన లేదు, ఆత్మే భగవంతుని సంగతి ఎవరికి తెలియదు. పూర్వం నుంచి ఆచారంగా వచ్చేది ఏది అంటే విగ్రహమే దేవుడనే భావంతో చేసేవారు. కానీ పత్రి గారు వచ్చిన తర్వాత ఉన్న సత్యాన్ని చెప్పారు. ఒక రకంగా చెప్పాలి అంటే సత్యం చెప్పారు కానీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు దీన్ని. అనేక సందేహాలు, అపోహలు, మరి ఎన్నో రకాలైనటువంటి గందరగోళం, వీటితోటి ఈ మాట వినేసరికి కంగారు పడుతున్నారు. అలా విగ్రహాన్ని వదిలేస్తే దైవాన్ని వదిలేసినట్టుగా భావిస్తున్నారు. కానీ నిజంగా చూస్తే భగవద్గీతలో కూడా మరి విగ్రహాన్ని ఆశ్రయించడాన్ని మరి నిజంగా కూడా ఆ భగవానుడే చెప్పాడు. ఇంత గొప్పవాడైనటువంటి నా తత్వాన్ని తెలియక ఎవరైతే ఇంకా ఆ విగ్రహాన్ని అది ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో వాళ్ళు మూఢులని, అవివేకులని మరి ఇవన్నీ చెప్తూ ఆ రకంగా చేసేవాళ్ళు నన్ను అవమానించినట్టే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి విద్యాప్రకాశానందగిరి స్వామి వారు రాసినటువంటి గీతా మకరందం ఆ శ్లో ఆ భగవద్గీత మీరు తీస్తే, ఎందుకంటే గీతా మకరందం అని ఎందుకంటానంటే అన్నిటికంట చాలా మంచి వివరణ ఇచ్చే అంత అద్భుతమైన గ్రంథం అది. ఆయన ఇచ్చారు విద్యాప్రకాశానందగిరి స్వామి వారు 9వ అధ్యాయంలో 11వ శ్లోకం. ఆయన ఏమని చెప్పారంటే భగవానుడు అవజానంతి మా మూడా మనుషి తను ఆశ్రితం పరంభావం అజానంతో మమ భూత మహేశ్వరం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే సర్వభూతాలను నియమించినట్టి అంటే సమస్త జీవరాశి సృష్టించినటువంటి సర్వోత్తమం కంతకన్నా గొప్పది ఇది. నా తత్వాన్ని, నా ఆత్మతత్వాన్ని తెలియని మూఢులు అని చెప్పన్నారు. అవజానంతి మాం మూఢ అనే పదం అక్కడ కృష్ణుడే ఉపయోగించాడు. అప్పుడు నన్ను మనుష్య సంబంధమైన దేహాన్ని మాత్రం ధరించిన వాణ్ణిగా తలచి, నన్ను మనుషుడిగా మానవుడిగా తలచి నన్ను అవమానిస్తున్నారు నన్ను అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి పత్రి గారు చెప్పారు, ఈయన చెప్పారు, ఇలాగే ఎంతోమంది జ్ఞానులు దీన్ని చెప్పడం జరిగింది. మరి అలాగే జ్ఞానేశ్వరి గారు, సంత జ్ఞానేశ్వర్, ఆయన కూడా ఏమన్నారంటే ఈ ఎన్నో ఉపమానాలతో దీన్ని వివరించడం జరిగింది. మనకు అర్థమవుతుందని చెప్పి ఒకటా రెండో కాదు, ఈ ఆయన భగవద్గీత తీసి ఈ శ్లోకం దగ్గర మనం కనుక చూసినట్లయితే స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే ఫేనమును త్రాగితే నీటిని త్రాగిన వాడికి కలిగే ఫలితం కలుగుతుందా అని అడిగారు. ఫేనం అంటే ఫెనాయిల్ ల్యాండ్. అది తాగారనుకోండి, నీటిని తాగితే పొందే ఫలితం ఎలా ఉంటుందో అటువంటి ఫలితం వస్తుందా? అలాగే
విగ్రహాన్ని ఆరాధిస్తే ఆత్మను ఆరాధించిన ఫలితం వస్తుందా అని ఆయన చెప్పాడు అన్నమాట. రాసుకోవాలి ఈ తేడా. ఫేనమును తాగితే నీటిని త్రాగిన వాడికి కలిగే ఫలితం కలుగుతుందా, నీరు తాగితే దాహం తీరుతుంది, శక్తి వస్తుంది, ఎంతో ఉత్సాహం వస్తుంది, ఎంతో తృప్తి ఉంటుంది. అదే ఆ ఫినాయిల్ తాగితే ఏముంటుంది, వాంతులు అవుతాయి, డోకు వస్తుంది, అది ప్రాణాపాయం కూడా. అలాగే విగ్రహాన్ని ఆరాధిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది, ఆత్మను ఆరాధించడం వల్ల వచ్చే ప్రయోజనం కలుగుతుందా అది. అంచేతే మీరు చూడండి, ఆత్మను ఆరాధించిన వాళ్ళంతా దేవుళ్ళు అయ్యారు, విగ్రహాన్ని ఆరాధించిన వాళ్ళంతా భక్తుల్లాగే ఉండిపోయారు. ఆత్మను ఆరాధించినటువంటి మరి వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, రామహర్షి, రామకృష్ణ పరమహంస, ముమ్మిడివరం బాలయోగి, ఇలా ఎంతో మంది ఋషులు మహర్షులు దేవుళ్ళు అయ్యారు. లోకమంతా వాళ్ళని దేవుళ్ళు అని పిలవడం మొదలెట్టాయి. ఆ స్థితికి వచ్చారు వాళ్ళు. దేనివల్ల వచ్చారు అంటే ఆత్మను ఆశ్రయించడం. కానీ విగ్రహాన్ని ఆశ్రయించే వాళ్ళు వాళ్ళ జీవితం అంతా భక్తులాగే ఉండిపోయారు. వాళ్ళు ఏ మార్పు లేదు, వారి గుణాల్లో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, మాట్లాడే మాట విధానంలో మార్పు లేదు. ఊరికే ఆ గుడికి వెళ్ళిన కాసేపే కాస్త పవిత్రంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. బయటకు వచ్చి రాగానే వారిలో ఎంత తేడా కనిపిస్తుందో ఒక్కసారి చూడండి, మళ్ళీ మామూలైపోతారు. అక్కడ ఉన్నంత పవిత్రత బయటకు అనిపించదు. అలా ఎన్ని సంవత్సరాలు వెళ్ళొచ్చినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు లేదు, గుణం మారదు. కానీ ఆత్మను ఆశ్రయించడం వల్ల చాలా తొందరగా ఎవరిలోనైనా మార్పు వస్తుంది. అదే మన మాస్టర్లంతా చెప్తున్నారు, ఆత్మను ఆశ్రయిస్తే అద్భుతమైన ఫలితాలు జీవితంలో ఉంటాయి. మనసు నిశ్చలమవుతుంది, పనికి రాని ఆలోచనతో రకరకాల ఆలోచనలతో అశాంతితో గడిపేవాడికి మనసు నిశ్చలమవుతే ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అంతేకాదు ఆత్మను ఆశ్రయించడానికి చేసే ప్రయత్నంలో మనసు నిశ్చలమైనప్పుడు వాడికి మనసు మీద అదుపు ఏర్పడుతుంది. అప్పుడు దాకా వాడి మనసు వాడు చెప్పినట్టు వినేది కాదు. ఇప్పుడు మనసు వాడి అదుపులోకి వచ్చింది, మనసును జయించిన వాడు అవుతాడు, దేన్నైనా జయిస్తాడు. అర్షడ్ వర్గాలన్నీ వాడు అదుపు చేసుకున్నట్టే మనసును అదుపు చేస్తే. అర్షడ్ వర్గాలు ఎంత నష్టాన్ని కలిగిస్తాయో, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఒక్కొక్కటి ఎంత ప్రమాదకరమైంది. కానీ అదుపులో ఉంటే అన్ని లాభం కలిగిస్తాయి. ఇదంతా దేనివల్ల వచ్చింది అంటే మనసును అదుపు చేయడం వల్ల. మనసు ఎందుకు అదుపు చేయగలిగారు అంటే ఆత్మను ఆశ్రయించడం వల్ల. చాలామంది ఏమంటారంటే విగ్రహం నిగ్రహం కోసం అంటారు. కానీ నిజంగా చూస్తే విగ్రహం వల్ల నిగ్రహం రాదు. నిగ్రహము అంటే గుర్తెట్టుకోండి, గ్రహము అంటే పత్రికారు చెప్పారు ఓ సందర్భంగా దీని వివరణ.
ఏముంది ఉపయోగం ఏంటంటే వెంటనే అంటారు విగ్రహం నిగ్రహం కోసం కదా అని. ఆయన ఏమన్నారంటే పత్రి గారు, గ్రహము అంటే గ్రహించేది, నిగ్రహం అంటే గ్రహించకుండా ఉండేది. గ్రహించకుండా ఉండే స్థితి ఒక్క శ్వాసమే ధ్యాస వల్ల మాత్రమే వస్తుంది. ఏది గ్రహించకుండా మనసు నిశ్చలం అయిపోతే ఇంకేముంది, గతము లేదు భవిష్యత్తు లేదు, ఏ ఆలోచన లేవు ఏమీ లేవు. ఆఖరికి గైడింగ్ మెడిటేషన్లో కూడా వాళ్ళు చెప్పేవన్నీ మీరు గ్రహిస్తూ ఉంటారు. అక్కడ నిగ్రహం ఎక్కడుంది? అంచేత విగ్రహం దగ్గర కూర్చున్నా వీళ్ళు కోరికలన్నీ చెప్పుకోవాలనే తపనలో ఉంటారు. తాపత్రయం ఎప్పుడు చెప్దాం, మన కష్టాలు, మన కోరికలు, మన సమస్యలు, బాధలు. మనసు ఎక్కడా నిగ్రహించాడు. అటువంటి స్థితి వస్తుంది. ఇంకా మీరు సాధన చేస్తూ ఉంటే ఈ నిశ్చలమైన మనసు నిర్మలం అవుతుంది, శుద్ధి అవుతుంది, పవిత్రం అవుతుంది, మంచిగా మారుతుంది. ఎప్పుడైతే మంచిగా మారిందో మంచి మనసు ఉన్నవాడు మంచి పనులే చేస్తాడు, వాళ్ళు ఉన్న చెడంతా తొలగిపోతుంది. చెడు పనులు చెయ్యడు. చెడు పనులు చెయ్యకపోవడం వల్ల కష్టాలు రావు. మంచి పనులే చేయడం వల్ల వాడి భవిష్యత్తులో మంచే జరుగుతుంది. అంచేత ఇలా చెప్పుకుంటూ పోతే మెల్లిమెల్లిగా వాడి బుద్ధి వికసిస్తుంది, వాళ్ళు వివేకం కలుగుతుంది, విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది, ఇన్ని మార్పులు మందరు వస్తాయి. ఇంకా ఆత్మను అలాగే ఆశ్రయిస్తూ ఉంటే దైవాన్ని, వాళ్ళు ఇంకా అద్భుతమైన మార్పు. మనసు శూన్యమవుతుంది, ఆ నిర్గుణ స్థితికి చేరుకుంటారు, ఆ దివ్య లక్షణాలు అంటే దివ్యత్వం వస్తుంది, దివ్య శక్తులు లభిస్తాయి, దివ్యానుభూతులు కలుగుతూ ఉంటాయి. ఆ దివ్య శక్తుల ద్వారా పరలోకాలు వాటి యొక్క జ్ఞానం అంతా తెలుసుకుంటారు. ఆ మానవుడు ఎంత గొప్పవాడైపోతూ ఉంటాడు జ్ఞానం చేసే కొద్దీ. ఇన్ని రకాల మార్పులు వారిలో కలుగుతూ ఉంటాయి. మరి ఇన్ని మార్పులు దేనివల్ల వచ్చినాయి అంటే వారిలో ఆత్మను ఆశ్రయించడం వల్ల, భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల. ఇన్నాళ్ళు ఏం చేశారు అంటే విగ్రహాన్నే ఆశ్రయించారు. విగ్రహం ద్వారా వచ్చేది ఏముంది? విగ్రహము అంటే ఒక శిల్పం, ఒక రాయితో చేయబడినటువంటి శిల్పం, ఒక శిల్పి సృష్టించింది అది. భగవంతుడు ఆయనకి, ఆయన ఎవరూ సృష్టించల, ఆయన స్వయం సిద్ధుడు, స్వయంభు. ఆయన ఒకటి సృష్టించాల్సిన పనేం లేదు, ఆయనే అందరినీ సృష్టించాడు. సమస్త లోకాలు సృష్టించాడు, సమస్త జీవరాశిని సృష్టించాడు. అంతటి గొప్పవాడైనటువంటి ఆ భగవంతుడే అందరిలో ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మను ఆశ్రయించడమే ఆ నిరాకార నిర్గుణ ఆత్మను ఆశ్రయించడమే ఇప్పుడు మనం చేసే శ్వాస మీద ధ్యాస. అందుకే జ్ఞానేశ్వర గారు ఏమన్నారంటే ఫెనమును త్రాగితే, ఫెనాయిల్ త్రాగితే నీటిని త్రాగిన వాడికి కలిగిన ఫలితం కలుగుతుందా అన్నారు. మరి అలాగే విగ్రహాన్ని ఆరాధిస్తే ఆత్మను ఆరాధించే ఈ మార్పులన్నీ కలుగుతాయా అని ఆయన చెప్పడం జరిగింది.
ఆయన ఇంకా ఏమన్నారంటే, మరి ఇదే విధంగా మానవులు తమ మనస్సులో మోహం జనించడం వల్ల, మోహంతో వ్యామోహంతో భ్రమ పొందిన వారే ఈ జగత్తులోని రూపాలే పరమాత్మగా భావిస్తున్నారు. భ్రమతోటి ఈ జగత్తులోని రూపాలే 84 లక్షల రకాల రూపాలు ఉన్నాయి. రూపం కాదు పరమాత్మ, రూపంలో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ. రూపము ఆయనే కాదని కూడా అండు, కానీ అసలైన పూర్తి లక్షణాలతో ఉన్నది అందులో ఉన్న ఆత్మ. ఆత్మలో మార్పు చెంది రూపంగా పరివర్తన చెందింది, చేత ఆయన నుంచి వచ్చినే రూపాలు కూడా అది పరివర్తన చెందింది. పరివర్తన చెందనటువంటిది ఆ చైతన్యము, ఆ రూపానికి కలిగించినటువంటి చైతన్యం అది, అదే ఆత్మ అని చెప్పి మనం చెప్పుకుంటాం. చేత దాన్ని పట్టుకోవాలని చెప్పి అన్నారు. మరి ఆయన ఇంకా ఏమన్నారంటే, ఇలాంటి స్థితిలో భూమి మీద కలిగేటువంటి జనన మరణాల లాంటి కర్మలు భూమి మీద మనం చూస్తున్నాం, పుట్టుక చావు ఈ రకమైనటువంటి ఈ కర్మలన్నీ కూడా భగవంతునికి కూడా కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు. కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు పోయాడు, రాముడు పుట్టాడు, రాముడు పోయాడు, రూపం పోయింది అంతే, ఆయనలు ఉన్నారు. జీసస్ దేహం ఇప్పుడు లేదు, జీసస్ ఉన్నాడు. రాముడు దేహం ఇప్పుడు లేదు కానీ రాముడు ఉన్నాడు. కృష్ణుడు దేహం ఇప్పుడు లేదు కానీ కృష్ణుడు ఉన్నాడు. అది అని చేత ఈ చావు పుట్టుకలు ఆయనకేం లేవు. భగవంతుడు చావు పుట్టుకలు లేనివాడు. స్పష్టంగా చెప్పాడు ఆయన భగవద్గీతలో, చావు పుట్టుకలు లేవని చెప్పి. అని చేత ఆయన ఇంకా ఏమన్నారంటే, భగవంతుని గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి ఆయన ఆయన గురించి వివరించడం జరిగింది. మరి నామరహితుడైనటువంటి భగవంతునికి నామాన్ని ఆపాదిస్తున్నారు, ఆ నామంతో భజన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, మంత్రాలు తయారు చేసి జపిస్తారు, మంత్రాలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆయనకి ఏ నామం లేదు. క్రియాహీనుడైన భగవంతునికి కర్మను ఆపాదిస్తున్నారు, ఏదో చేస్తాడని చెప్పి. ఆయన ఏం చేయడు. మరియు విదేహుడైన భగవంతునికి దేహధర్మాన్ని ఆరోపిస్తున్నారు అని చెప్పి జ్ఞానేశ్వరి గారు చెప్పడం జరిగింది. విదేహుడైన భగవంతుడు, దేహం లేదు ఆయనకి కానీ ఆయన దేహం ధరిస్తాడని చెప్పి, ఆ దేహం ఆయన అనుకుంటూ దానికి ఒక ఫోటో, దాని లేకపోతే దానికి ఒక బొమ్మ, ఓ ప్రతిమ, ఓ విగ్రహం తయారు చేస్తున్నారు, అదే ఆయన అంటారు. ఆ దేహధర్మాన్ని ఆయనకి కలిగిస్తున్నారు. అని భగవద్గీతలో చెప్పాడు కదా, వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాత్ నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సమ్యాతి నవాని దేహి అని.
మనం ప్రతిరోజు ఈ వస్త్రాలు వదిలేసి కొత్త వస్త్రాలు ఎలా ధరిస్తామో ఆత్మ భగవంతుడు ఈ శరీరాన్ని ధరిస్తున్నాడు. మనం బట్ట తొడుక్కున్నాము అంటే శరీరాన్ని, అంటే జన్మ తీసుకున్నాం. బట్ట తీసేసాము అంటే మనం శరీరాన్ని వదిలేసాం. దాన్నేమో పుట్టుగా అంటాం, దీన్నేమో చావు అంటాం. అంతే తప్ప ఇది ఒక వస్త్రం. దేహం అన్నది వస్త్రం. భగవంతుడు కొన్ని కార్యక్రమాలు చేయడానికి, భూమి మీద లోకానికి కొంత జ్ఞానాన్ని అందించడానికి, మరి రూపం లేని ఆయన ఎలా ఏం చేస్తాడు? అందుకని ఒక రూపాన్ని ధరించి భూమి మీదకి వస్తున్నాడు. అలాగే మనం కూడా రూపాలు ధరించి భూమి మీదకి వచ్చాం. అంచేత మరి ఇటువంటివన్నీ మనం బాగా లోతుగా ఆలోచించి జ్ఞానం పెరిగితే అర్థమవుతాయి. అంచేత ఏంటంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద కలిగే జనన మరణాలు లాంటి కర్మలు భగవంతునికి కూడా కలుగుతాయని మనం విశ్వసిస్తున్నాము అంటే అది మన అజ్ఞానమే. చాలా స్పష్టంగా చెప్పాడు, జననము అంటే శరీరాన్ని ధరించడము, మరణము అంటే శరీరాన్ని వదిలేయడం అని చెప్పి ఆయన చాలా చాలా స్పష్టంగా మరి చెప్పడం జరిగింది. మరి అన్నీ మనం అర్థం చేసుకుని దానికి అనుగుణంగా పత్రి గారు చెప్పిన విధంగా ఎవరైతే మీరు ఈ ఆత్మను ఆశ్రయిస్తారు, అంటే ధ్యానం చేస్తారో, ఎవరో శ్వాస మీద జాస పెడతారో, విపరీతమైన మార్పులు మీలో కలుగుతాయి. మాలోనూ అది జరిగినాయి, మాలో జరగకుండా ఏమి లేవు. మేడంలోనూ మార్పు వచ్చింది, నాలోనూ మార్పు వచ్చింది. అంతకుముందు మాకేం తెలుసు, అందరిలాగే సామాన్యులమే. మరి ఇప్పుడు ఈ రకమైనటువంటి స్థితికి మేము ఎదిగాము అంటే ఆత్మను ఆశ్రయించడం వల్లే. మాలో ఒక రకమా, రెండా, ఎన్ని మార్పులు! అంతకుముందు మాట్లాడలేకపోయేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని చెప్తున్నామో. ఇదివరకు ఏది ఎప్పుడైనా ఎవరైనా సరే మీరు చూడండి, ఆఖరికి పండితులు కూడా ఎదురుగున్న పుస్తకం పెట్టి ఆ శ్లోకం చదివి దాన్ని వివరిస్తూ ఉంటారు వారి స్థాయిలో వాళ్ళు. మనకు అవి ఏం అక్కర్లేదు. ధ్యానం చేసేవాళ్ళకి పుస్తకాలు ఏం అక్కల, ఈ మస్తకమే పుస్తకం అయిపోతుంది. చూసుకొని కావాలంటే మీరు నేను ప్రతి ఒక్కరికి అందుకే చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నువ్వు ఇచ్చేస్తారు ఆ స్థాయికి, ఏమి సందేహించద్దు. యద్భావం తద్భవతి. నా వల్ల అవుతుందా అంటే అవ్వదు. నేను ఎందుకు కాలేను అంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అది నేను చెప్పేది. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. హీనభావంతో ఉండద్దు, ధీరభావంతో ఉండండి. మిమ్మల్ని మీరు తక్కువ భావించద్దు. సృష్టిని నడిపే, సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఆత్మే మీరు. అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మే మనం. మనల్ని మనం తగ్గించుకోవద్దు. మనల్ని మనం తగ్గించుకుంటే నష్టపోయేది మనమే. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరైన ఆత్మన ఆత్మానం, ఆత్మానం అవసాదియే. ఆత్మైవ ఆత్మనో బంధువు, ఆత్మైవ రిప్రాత్మన. అందరూ గొప్పగా ఆత్మలే. అంత గొప్ప ఆత్మని నువ్వు తక్కువగా భావించిన, కించపరిచిన, ఒకడి కాళ్ళ మీద పడిన, ఆత్మకంటా తక్కువైన విగ్రహాన్ని నువ్వు ఆశ్రయించిన, లోపల ఉన్నటువంటి ఆత్మ నువ్వు
కించపరిచని వాడవుతాం. అలా కించపరిస్తే ఆత్మే నీకు శత్రువై నీకు అపకారం చేస్తుంది. ఆత్మే వరిప్రాత్మన. కానీ నువ్వు ధీర స్వభావంతో ఆత్మను ఉన్నతంగా నువ్వు భావించగలిగితే ఆ ఆత్మే నీకు ఉపకారం చేస్తుంది, నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది, నీకు కావలసినవన్నీ నీకు లభిస్తూ ఉంటాయి. అందుకే హీనభావం వదిలేసి ధీరభావం మనం కలిగి ఉండాలి. మీకు అందుకే హిందువు అంటారు. హిందువు అంటే ఒట్టెట్టుకునే వాడు హిందువు అని ఇలాగ లెక్కేస్తారు. అది ఏదో జంజం వేసుకునేవాడు లేకపోతే బొట్టెట్టుకునేవాడు ఇలాగ ఇటువంటివన్నీ. హిందువు అంటే అసలు అర్థం ఏమిటి అంటే హీనం నాశయతి ఇది హిందూ అని చెప్పి, హీనం నాశయతి ఇది హిందూ అంటే నీలో ఉన్న హీన భావాన్ని నాశనం చేసుకోవడమే నిజమైన హిందూ. నువ్వు అలంకారాలు అయ్యి ఏం చేసుకో, అవన్నీ వేరే సంగతి. నీలో మటుకు హీనభావం ఉండకూడదు. అల్పుణ్ణి అధముణ్ణి ఇంకోటి కాళ్ళ మీద పడడం, ఇంకోటి పాద పూజలు చేయడం, ఇంకోటి ఏదో గొప్పోడు అనుకోవడం, డబ్బుంటే గొప్పోడు పదవుంటే గొప్పోడు, నువ్వెందులో తక్కువ? నీకేంటి లోటు? నేను స్త్రీ అని ఎంత హీనభావం. ఎప్పుడు వద్దు మీరు ఇది గుర్తు చేసుకోండి, ఆ పరమాత్మ స్వరూపమే నేను అన్నది మీరు గుర్తు చేసుకుంటే. అందుకే నేను పెట్టమంటాను, నేను దేహం కాదు నేను ఆత్మ అని రాసుకోమంటాను. నేను ఇంకా కావాలంటే కింద రాయండి, ఆత్మే పరబ్రహ్మం అని కూడా రాసుకోండి కావాలంటే. అప్పుడు మీలో హీనభావం పోతుంది. అంచేత మరి జ్ఞానేశ్వర్ గారు ఎంత అద్భుతంగా ఉపమానాలతో వివరిస్తున్నారో ఒక్కసారి మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అసలు ఈ మార్గంలోకి రావడము, ఇలాంటి ధ్యానం దొరకడము, ఇంతటి జ్ఞానం మనం పొందుతున్నాం మామూలు విషయం కాదు. అందుకే చెప్తున్నాను నేను మన జూమ్లోకి రావడం అంటే మామూలు విషయం కాదు, ఎంతో పూర్వజన్మ సుకృతి ఉంటే కానీ ఇందులోకి రాలేరు. అది అర్హత, ధ్యానంలోకి రావడం కాదు అర్హత, మన జూమ్లోకి రావడం. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఇంత జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం ఎవరు చెప్పరు. నువ్వు సంకల్పాలు పెట్టుకో, అలాగే నీ కోరికలు కోరుకో, అవుతుందని ఊహించుకో, ఇది జరుగుతుందనుకో, అది వస్తుందనుకో అని భౌతికమైన కోరికలే చెప్తూ ఉంటారు సమస్యలు అయిన. అది కాదు ఇటువంటి జ్ఞానం. మరి మన జూమ్లోనే మన 3 రోజుల క్లాసులోనే మరి మనకి దొరుకుతుందని చెప్పి అర్థం చేసుకోండి. ఎవడవుతే కంటిన్యూ ఫాలో అవుతాడో ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తున్నానంటే 4 గంటలకల్లా స్నానం చేసి కూర్చోమంటున్నా, ప్రతి ఒక్కరిని వీడియో ఆన్ చేసి కూర్చోమంటున్నా. చూడండి కొన్ని నెలల్లోనే మీలో ఎంత మార్పు వస్తుందో చూడండి. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకోండి, మీలో ధైర్యం పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు అన్నీ మీకు అనుకూలిస్తాయండి, కంగారు పడకండి. మీ లోపల మార్పు వచ్చిన వెంటనే కుటుంబం అంతా మారిపోవాలంటే ఎలా మారుతుందండి? అది నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది, ఒక్కసారి జరగదు మార్పులు కూడా. వాళ్ళు కూడా
మీరు చేస్తున్న పని ఇతరులకు నచ్చదు, కానీ మీరేం తప్పు చేయట్లేదే, పాపం చేయట్లేదే, చెయ్యకూడని పనులు చేయట్లేదే, హాయిగా కూర్చున్నారు, ఏ గొడవ లేదే, ఏ కోరికలు లేవు, ఏమీ లేవు. ఎవరిని మనం ఇబ్బంది పెట్టి, ఎవరికి ఇబ్బంది అసలు? మళ్ళా అందరి అవసరమైన పనులన్నీ మళ్ళా టైం వచ్చేసరికి అవి చేస్తున్నాం. వాడికి తెలియదా అవతల ఎంతో కొంత బుద్ధి ఉంటుంది, లేకపోతే మనసు ఉంటుంది, ఆలోచించరా? అంతర్మాత్రం ఉంటుంది, పైకి ఊరికే మాట్లాడినా లోపల కరెక్టే కరెక్టే అన్నట్టుగా వస్తుంది. మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మార్పు వస్తుంది. మనం మారితేనే సమాజం మారుతుంది, మనం మారకుండా సమాజం ఎలా మారుతుంది? చాలామంది అంటూ ఉంటారు, వాడు మారితే బాగుండు, వీడు మారితే బాగుండు. ముందు ఆడగొడవ ఎందుకు, నువ్వు మారేవా అది చూసుకో. మార్పు అన్నది నీ దగ్గర నుంచి రావా, నీలో మార్పు రాకుండా, నీ దగ్గర మార్పు రాకుండా ఇతరులు మార్పు ఎలా వస్తుంది? ఇతరుల గురించి ఆలోచిస్తారు, పత్రిక ఎంతసేపు చెప్తారు, ఇతరుల గురించి కాదు నీ గురించి ఆలోచించు. నువ్వు ఏది ఇతరులో కోరుకుంటావో అది ముందు నీలో వచ్చిందా లేదా చూసుకో. అది పత్రిక గారు ఎప్పుడూ చెప్పేది మనకి. ఇతర లోపాలు చెప్పడం కాదు, ఆ లోపాలు నీలో ఉన్నాయా లేదా అది చూసుకో. ప్రార్థనలు చేయడము, అందరి గురించి చెప్పడము, ఇవన్నీ మనకు అక్కల. లోకా సమస్త సుఖినో భవంతు, రోజు దండం పెట్టుకుంటారు. లోకా సమస్త సుఖినం, లోకమంతా సుఖంగా ఉండాలంట ప్రార్థిస్తాడు. అసలు వీడు ఎవడి ఎవడిని సుఖంగా ఉండేస్తున్నాడు? దొడ్లో కోడిని సుఖంగా ఉండేస్తున్నాడా, బయట ఉన్న మేకను సుఖంగా ఉండేస్తున్నాడా? పైకి దండం పెట్టి మటుకు లోకా సమస్త సుఖినో భవంతు, ఏ గొప్ప ఆశయం కింద. అసలు నువ్వు దేవుని ప్రార్థించక్కల, నువ్వు అన్నిటినీ సుఖంగా ఉండేట్టు చూడు. భార్యను సుఖంగా ఉండిస్తున్నాడా, పిల్లల్ని సుఖంగా ఉండిస్తున్నాడా, తన కింద వాళ్ళని సుఖంగా ఉండిస్తున్నాడా? వీడు మటుకు ప్రార్థిస్తాడు అంటే అందరినీ సుఖంగా ఉండేటట్టు చూడమని డ్యూటీ దేవుడిది. వీడి పని మటుకు ఎవరిని సుఖంగా ఉండవు. ఆ ప్రార్థనకి అర్థమేంటి? నీ వల్ల ఎవరికి హాని జరగకుండా, కష్టం నష్టం బాధ కలగకుండా నువ్వు జీవిస్తే అసలు ఆ ప్రార్థన అక్కర్లేదు. చేత ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి మార్పులన్నీ మనలో రావాలి అంటే ఖచ్చితంగా ఈ శ్వాసమే ధ్యాస పెట్టాలి. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్. హలో ఫ్రెండ్స్, PMC ఆసమ్ బెల్ బటన్ని నొక్కండి.